అందరికీ నమస్కారం. లెక్టా కమ్యూనికేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం రిక్రూట్మెంట్ 2019 ఓఎంఆర్ షీట్ యొక్క స్పెసిమెన్, అంటే నమోదు, నా ఉదాహరణకు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం దానిని ఫిలప్ చేయాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మా ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఓఎంఆర్ షీట్ నమూనా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం రిక్రూట్మెంట్ 2019. ఇక్కడ వచ్చి ఓఎంఆర్ షీట్ నంబర్, దీనిని గమనించాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నంబర్, మన హాల్ టికెట్ నంబరు మరియు ఓఎంఆర్ షీట్ ఇచ్చిన హాల్ టికెట్ నంబరు సరిగా ఉందో లేదో చెక్ చేసుకోండి. అదేవిధంగా క్యాండిడేట్ నేమ్, అనగా మీ పేరు, తరువాత మీ ఫాదర్స్ నేమ్, తరువాత మీ యొక్క కేటగిరీ, అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే ఫ్రెష్నోన్ ఉంది, ఆఫ్టర్నూన్ ఉంది, కాబట్టి ఏ తేదీ ఏ సమయంలో అనేది మీరు స్పెసిఫిక్గా చెక్ చేసుకోండి. అంటే మీరు ఎగ్జామ్ ఏ కేటగిరీకి ఈ ఓఎంఆర్ షీట్ అనేది యూజ్ చేస్తున్నారు అది చెక్ చేసుకోండి. అదేవిధంగా కిందికి వచ్చామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్స్, యూజ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ, అంటే బ్లూ మరియు బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే ఓఎంఆర్ షీట్ ఆన్సర్ ఫిలప్ చేయడానికి మనం ఉపయోగించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్ క్వశ్చన్ బుక్లెట్ సిరీస్, అంటే మనకిచ్చే క్వశ్చన్ పేపర్లో 4 కేటగిరీలుగా ఇవ్వబడుతుంది, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ. అంటే మీరు తీసుకున్న క్వశ్చన్ పేపర్ బుక్లెట్ యొక్క సిరీస్ నెంబర్ను మీరు ఇక్కడ బబుల్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు యూజ్ చేసేటువంటి బ్లూ లేదా బ్లాక్ పెన్ ఉపయోగించి దీనిని బబుల్ చేయాల్సి ఉంటుంది. బబుల్ అంటే ఇక్కడ ఇచ్చినబడిన సర్కిల్ లోపల మాత్రమే కరెక్ట్గా మీరు బబుల్ చేయాలి. అదేవిధంగా ఓఎంఆర్ షీట్లో 150 క్వశ్చన్లకు మల్టిపుల్ ఛాయిస్ ప్రకారం ఆన్సర్లు ఇవ్వడానికి 4 ఆప్షన్లకు ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓఎంఆర్ షీట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీరు ఓఎంఆర్ షీట్ 150 క్వశ్చన్లు పూర్తి చేసిన తర్వాత ఇక్కడ గమనించగలరు, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ యొక్క సంతకం బాక్స్ లోపలే చేయాలి, మీ యొక్క సంతకం బాక్స్ లోపలే చేయాలి. అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్, ఇది ఇన్విజిలేటర్ దగ్గర మీరు సంతకం చేసుకోవాలి. ఈ రెండు సంతకాలు ఉన్న ఎడల మాత్రమే మీ ఓఎంఆర్ షీట్ వ్యాలిడేట్ చేయబడుతుంది. మరిన్ని వివరాల కోసం ఏదైనా సందేశం ఉంటే మన యూట్యూబ్ ఛానల్ను సంప్రదించగలరు, మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.